ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, అంటే మేము నిబంధనలు చాలా నిబంధనలు ఉంటే చేయలేకపోతున్నాం, నిబంధనలు లేకుండా తేలికగా మా పనులు పూర్తవడానికి పరిహారం చెప్పండి అని అడిగారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, అనేక రకాల వ్యాపారపరంగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాము, ఏదైనా పరిహారం చెప్పండి. నిబంధనలు ఉండకూడదు, అంటే ఇది తినకూడదు, ఇది ఇలా స్నానం చేయకూడదు, ఇలా లేకుండా ఉండాలి, అలాంటి ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. సోమవారం రోజు సాయంత్రం ఈ చిన్న పని చేయటం వల్ల మీ దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ, చాలా చాలా తేలికైంది. అసలు ఎందుకు చేయాలి, ఎవరు చేయాలో తెలుసుకుందాం. అంతకుముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతవారు చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో, నేను చేసే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో, గురువుగారు ఆ సమస్య, గురువుగారు ఈ సమస్యను అడుగుతూ ఉన్నారు. నా వీడియోస్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఏది ఆచరించగలిగితే అది ప్రయత్నించేయండి. వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించేయండి, ఎందుకంటే నిబంధనలు పదార్థము చాలా ఇంపార్టెంట్. ఈ ఉపాయాలు చూడడానికి చాలా తేలిగ్గా ఉంటాయి. పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నవారు మాత్రమే ప్రయత్నం చేయండి. నమ్మకం లేని వారు వీటిని పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే పదార్థానికి ఉన్న శక్తిని, మన మానసిక శక్తిని ఏకం చేసినప్పుడే ప్రకృతి మనకి సహాయం చేస్తుంది. మనలోనే భగవంతుడు ఉంటాడు, మనం భగవంతుని వెతుకుతూ ఉంటాం. మనలో మన ఇచ్ఛాశక్తి పరిపూర్ణంగా సాధించాలన్న కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన ఉపాయం ఎవరు చేయాలి తెలుసుకుందాం. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు. మతము, కులము, జాతి ఇలాంటివి ఏమీ లేవు, ఎవరైనా చేయవచ్చు. మీ ఇంట్లో అధికంగా గొడవలు జరుగుతున్నాయా, అంటే కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ అలా జరుగుతూ ఉన్న ఉపాయం చేయవచ్చు. ఉద్యోగం పోయింది, సడన్గా ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోయిన వారు చేయవచ చ్చు. చేస్తున్న వ్యాపారాలు అప్పటిదాకా బాగానే ఉన్నాయి, సడన్గా ఆగిపోయాయి, వారు చేయవచ్చు. ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, అంటే మీ తోటి వర్కర్లు, మీతో పనిచేస్తున్న వారు మీ మీద లేనిపోయిన అభండాలు వేసి మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు, అప్పుడు కూడా మీరు ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే వివాహానికి సంబంధించి, అంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కానీ చూసుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతుంది, సంబంధం కుదరటం లేదు, అలాంటి సమయంలో కూడా చేయవచ్చు. వివాహం అయిపోయింది, మూడో వ్యక్తి వల్ల, కుటుంబంలో మూడో వ్యక్తి వల్ల గొడవలు వచ్చి భార్యాభర్తలు దూరంగా ఉన్నారు. అమ్మాయి పుట్టింటిలో ఉంది, అబ్బాయి దూరంగా ఉన్నాడు, అలిగి వెళ్ళిపోయారు. మళ్ళీ కలవాలి అనుకుంటే ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ధన సమస్యలు. ఎవరైతే అప్పులు చేసి లోన్లు తీసుకొని, అంటే దుబారా ఖర్చు అధికంగా అయిపోతూ ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఈ ఉపాయం చేయవచ్చు. చాలా తేలికైంది. ఈ ఉపాయానికి కావాల్సింది ఒక నిమ్మకాయ, 1 రూపాయికాయను, కొంచెం పచ్చిపాలు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి టైంలో కూడా నిర్భయంగా చేయవచ్చు, ఎటువంటి నియమాలు లేవు, ఇది గుర్తుంచుకోండి. ఈ ఉపాయాన్ని సోమవారం సాయంత్రం చేయాలి. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో చేయాలి. ఆ తర్వాత కానీ, ఆ ముందు కానీ చేయటం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు. ఈ ఉపాయాన్ని 7 సోమవారాలు చేయాలి, అంటే 7 సోమవారాలు ఈ ఉపాయాన్ని చేయాలి. మనం ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు ముందుగా మీ ముఖాన్ని దక్షిణం వైపు పెట్టాలి, అంటే మీరు దక్షిణం వైపు తిరిగి ఉండాలి. ఎక్కడ ఉన్నా సరే చేయవచ్చు. ఇలా మీ ఎడమ చేతిలో నిమ్మకాయని, రూపాయికాయని చేతిలో పట్టుకోండి. పట్టుకొని మీ తల చుట్టూత, ఇది మీ మనిషి అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్, అంటే ఎడమ నుంచి కుడికి తిప్పుకోండి. ఎవరికి వారు చేసుకోవచ్చు, 7 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత ఈ నిమ్మకాయని, రూపాయి బిళ్ళని
మీ దగ్గరలో ఎక్కడైనా పారే నీళ్లు ఉంటే ఆ నీళ్ళల్లో వదిలేయండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిపాలు, పచ్చిపాలు మాత్రమే వాడాలి, వేడిపాలు మాత్రం కాదు, అంటే కాచి చల్లార్చిన పాలు కాదు. పచ్చిపాలని ఒక 2 టేబుల్ స్పూన్ అంటే కరెక్ట్గా 1-2 లేదంటే కొద్దిగా ఇలా పట్టుకుని వెళ్ళ పర్వాలేదు నీళ్ళల్లో పోయాలి. మీకు నీళ్ళల్లో పోసే అవకాశం లేదు అప్పుడు ఏం చేయాలంటే, మీ దగ్గరలో ఎక్కడైనా సరే మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి మర్రి చెట్టు మొదల్లో ఈ నిమ్మకాయని అలాగే రూపాయికాయని పెట్టేయండి. తర్వాత చెట్టు మొదల్లో ఈ పాలని పచ్చిపాలని పోయండి. పోసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. మీరు ఇంటి దగ్గర లేదు, మీ షాపులో ఉంటామని షాప్కి వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి మాత్రం చూడకూడదు. ఒకవేళ మీరు వెనక్కి తిరిగి చూసారా ఈ ఉపాయం పనిచేయదు. ఈ ఉపాయాన్ని ఎవరికి వారు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది 7 సోమవారాలు చేయాలి, ఖచ్చితంగా 7 సోమవారాలు చేయాలి. అసలు మరి మనకు అనుమానం రావాలి, ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? నమ్మలేని విషయం ఏంటంటే మన నోటి దూల. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మన నోరుకి ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు కూడా గొప్పగా చెప్పుకోవడం, గొప్పలు పోవడం, ఎదుటి వారి దగ్గర లేనిపోని డాంబికాన్ని ప్రదర్శించడం, అలాగే వ్యాపారరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ కుటుంబరీత్యా మా అమ్మాయికి ఇలాంటి సంబంధం వచ్చింది, మా అబ్బాయికి ఇలాంటి సంబంధం వచ్చింది, బో అసలు అంతా అబ్బో ఇంత అని చెప్పుకోవడం, అతిగా గొప్పలు చెప్పుకోవడం వల్ల ఎదుటి వారి చూపు వల్ల వారి మన మీద ఎడవడం వల్ల ఆర్థికంగా మానసికంగా అలాగే రకరకాల సమస్యలు రావడానికి హేతువు మనమే అవుతాం. మన మీద ఆ ఏడుపు ఉన్నన్ని రోజులు, ఆ దోషం ఉన్నన్ని రోజులు మనకి ఏదైనా సరే ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ పదార్థానికి ఆ దోషాన్ని తప్పించగలిగే శక్తి ఉంటుంది. మనం పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి. ఇలా లేదండి మేము చేయలేమనుకునే వారు పొరపాటును ప్రయత్నం చేయవద్దు, ఎందుకంటే ఏ నిబంధన లేదు కాబట్టి చేయాలి. మరి మేము ఆఫీస్లో ఉంటామండి, మేము దుబాయ్లో ఉంటామండి, మేము ఫలాన్ దగ్గర ఉంటామండి, మాకు కుదరదంటే కొంచెమన్నా ఆలోచించాలి. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడూ కూడా అవకాశం ఉంటే చేస్తారు, లేనివాడు ఇలా అడుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే వెటకారం. ఇలా వెటకారం వల్ల కూడా మనకి లేనిపోయిన సమస్యలు వస్తాయి. కారణం ఏంటంటే మనం చేస్తున్న తప్పుని మనం ఎప్పుడూ కూడా 10 మంది అంటే దాన్ని గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేసేవారు కొంతమంది ఉంటారు అహంకారంతో. అలాంటి వారికి సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తున్నప్పుడు మనకి ఎందుకు అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది అంటే మనం నోటిలో దోల వల్ల వస్తుంది అంటే గొప్పలు చెప్పుకోవడం, వివాహం గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, వ్యాపారం గురించి కావచ్చు, లోన్లు అప్పులు చేసి కొంతమంది మేము అలా చేసాం ఇలా చేసాం అయినా సరే మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని గొప్పలు చెప్పుకోవడం, ఇలా గొప్పలు చెప్పుకునే వారికి ఇలాంటి సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడటానికే ఈ ఉపాయం. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. అవకాశం లేకపోతే పొరపాటును కూడా చేయవద్దు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.